ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనను భగ్నం చేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టినా క్షేత్ర స్థాయిలో విఫలమైంది. డివిజన్ జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేపట్టాలని జాక్టో ఇచ్చిన పిలుపు మేరకు పోలీసులు దాన్ని నిలువరించే ప్రయత్నం చేశారు. నర్సీపట్నం డివిజన్ కేంద్రంలో ఉద్యోగులంతా ఐక్యమై సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడి నుంచి అబిద్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జాక్టో ప్రతినిధి గోపినాథ్ మాట్లాడుతూ జేఏసీ నాయకుల చర్చలకు విరుద్ధంగా ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించడం బాధాకరమన్నారు. గతంలో ఎప్పుడూ ఐఆర్ కన్నా ఫిట్మెంట్ ఎక్కువగా ఉండేదని ప్రస్తుత ప్రభుత్వం దానికి విరుద్ధంగా వ్యవహరించిందన్నారు. హెచ్ఆర్ఏ స్లాబ్స్ తగ్గించడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులు నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పీఆర్సీ జీవోలు విడుదల చేసిందో అవి వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి జాక్టో ధర్నాకు పిలిపేయడం జరిగింది. ఈరోజు మరి ఫిట్మెంట్ అనేది అయ్యారు కన్నా తక్కువ ఉన్న ఈ రాష్ట్ర చరిత్రలు ఎప్పుడు లేదు. ఆ విధంగా ఈరోజు అయ్యారు కన్నా ఫిట్మెంట్ తక్కువ కూడా చాలా దారుణమైన విషయం. మరి అంతేకాకుండా హెచ్ఆర్ఎస్ స్లాబ్స్ అనేవి తగ్గించడం కూడా జరిగింది. హెచ్ఆర్ఎస్ స్లాబ్స్ పాత ఏ విధంగా ఎదగా కొనసాగించాలి. అదేవిధంగా మరి సీసీఏ అనేది కూడా రద్దు చేయడం జరిగింది. సీసీఏ కూడా కంటిన్యూ చేయాలని, అదేవిధంగా పెన్షనర్లకి క్వాంటమ్ పెన్షన్ అనేది రద్దు చేశారు, అది కూడా తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి పెద్ద డిమాండ్తో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు మేము ధర్నాకి కూడా మరి పోలీసులకి వెళ్ళి ఈరోజు నేను లెటర్ కూడా ఇవ్వడం జరిగింది, పర్మిషన్ ఇస్తామని చెప్పి ఈరోజు మరి ఈరోజు టెంట్లు కూడా తీరును తొలగించడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ఈరోజు ఎక్కడికక్కడ ఈరోజు అరెస్ట్ చేస్తూ మమ్మల్ని కూడా అవసరం చేసే పరిస్థితి ఈరోజు కల్పించారు. తప్పనిసరిగా ప్రభుత్వం దిగివచ్చి పాత జీవులు ఉపసంహరించుకొని ఫిట్మెంట్ మెరుగైన ఫిట్మెంట్తో కొత్త పీఆర్సీ విడుదల చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఫోటో పేపర్కి ఒక చేయి పెట్టండి మేడం గారు.